ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಎಲೆ ಕೊಲ್ಲುವರೆ ಗೋವಿಂದ ಎಲೆ ಕೊಲ್ಲುವರೆ ಹರಿ ಅಚ್ಯುತಾನೆ ಆಳರೆ ಪುರುಷೋತ್ತಮ ಎಲೆ ಪೊಗಡರೆ ಪರಮ ಪುರುಷ Thank you.
సద్భావనా వాళ్ళు చెప్పిన మంచి మాటలన్నీ వినాల వింటా ఉండేటప్పటికి ఒకరోజు ఒక మార్పు అనేది వస్తుంది బ్రెయిన్. ఆ మార్పు వచ్చినోడు ఇంకా చెడిపోడు. మార్పు అనేది ఆ మనిషిలో రావాలి. ఒకరు చెప్పితే 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 రాదు. వాళ్ళక్కా వాళ్ళు ఆ మార్పు తెచ్చుకోవాలా, మార్పు అనేది రావాలి. మనుషులు చెప్తే మార్పు అనేది వాళ్ళ గుణంలో కానీ బిహేవియర్ కానీ దేనికి కానీ వాళ్ళల్లో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలన్నమాట. మారాలా, మనం మంచి వాళ్ళు కావాలా, పది మందికి హెల్ప్ చేస్తే తట్టుండాలా, మనం గ్రో చేసుకోవాలా, గొప్పవాళ్ళం కావాలా అనేది ఒక ఎయిము వాళ్ళలో కలిగితే ఆ బ్రెయిన్లో, బ్రెయిన్ ఈజ్ ద మెయిన్ థింగ్. నీ బ్రెయిన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళు ఎవరు కాదు, నువ్వే. ఇప్పుడు ఆ తాగుబోతుంది అనుకో, వాడి బ్రెయినే చెప్తుంది వాడికి అలవాటు, పదం పదా పోదాం పదా, నో నేను ఈరోజు తాగను, నేను ఈ రోజు నుంచి ముట్టుకోనంటే వాడే కంట్రోల్ చేసుకోవచ్చు. అదేం పెద్ద పని కాదు. మనం గొప్ప కావాలనుకున్నా, మనం చూడాక వదిలేయాలన్నా, గొప్పవాళ్ళు కావాలనుకున్నా, సత్ప్రవర్తన కావాలనుకున్నా, అది మీలో రావాల మార్పు. ఒకరు చెప్పితే వచ్చేది కాదు, ఒకరు చేస్తే వచ్చేది కాదు. మనలో మనకే మార్పు వస్తే బాగుంటుంది. అదే నా అభిప్రాయం. పిల్లల ఎడ్యుకేషన్ దాని చెప్పండి. పిల్లలు ఎట్లా అంటే, వాళ్ళు ఇంట్లో ఒక అట్మాస్ఫియర్ అనేది ఉంది. తల్లిదండ్రులు కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఏమంటారంటే ఆ చదువు యొక్క రుచి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఒకవేళ కొద్దిగా చదువుకొని సగంలో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నిలిచిపోయిన వాళ్ళు నాలాగా, నాకు మెడిసిన్ సీట్ వచ్చిందండి అప్పట్లో, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంతా ఏది లేదు, ఒక 300 కట్టుకోవాలన్నా మాకు ఆ కాలంలో కష్టమే, కానీ ఇప్పుడు 300,000 కడతానని చదవని వాళ్ళు ఉన్నారు. ఆ తల్లిదండ్రులు అల్లాడి అల్లాడి కట్టేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. చదువుకుంటే చదువు యొక్క రుచి తెలిసిన వాళ్ళు, వాళ్ళు చదవలేకపోయినా వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు, 10 ఎంకరేజ్ చేస్తారు చదవాలయ్యా. చదువు అంటే ఆ సరస్వతీదేవి అబ్బాలంటే చాలా చాలా మనం తప ఫలం అది. సరస్వతీదేవి అబ్బాలంటే మన దగ్గరికి రావాలంటే తల్లి, డబ్బు లక్ష్మీదేవి లేకపోతే సరస్వతీదేవి ఉంటే డబ్బు అదే వస్తుంది, అదే మీ దగ్గరికి వస్తుంది. ఆటోమేటిక్గా మీరు ఇచ్చి కావచ్చు, కానీ సంస్కారం చదువు నేర్పు, చదువు సంస్కారం నేర్పుతుంది. చదువు ప్రతిదీ ఇదే అని చెప్పలేను నేను, అని నేర్పిస్తుంది. బిహేవియరు నలుగురితో ఎట్లా మెలగాల, నలుగురితో ఎట్లా బిహేవ్ చేయాల. అదే భర్తృహరి సుభాషిరోజు విద్య నిగూఢ గుప్తమగు, విద్య నిపుల నృపాల పాజి పూజితము, విద్య నిగూఢ గుప్తమగు రూపము పురుషానికి, విద్య నృపాల పూజితము, విద్యకు సాటి ధనంబు లేదిలనన్న. దానికి ధనం అది దాచిపెట్టుకున్న డబ్బులాగా, అది ఎవరు దొంగలించలేరు కదా. మీలో ఉంది ఆ విద్య, దొంగలించలేరు, ఎవరు తీసుకుపోలేరు. డబ్బు అయితే తీసుకుపోగలుగుతారు, కానీ విద్యను తీసుకుపోలేరు. మీరు ఏం చేయాలన్నా చేయచ్చు. ఆ విద్య మీ చేతిలో ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్ యూ వాంట్. యూ కెన్ గో టు ఫారిన్ వెళ్ళచ్చు, లేకపోతే చదువు వల్ల వచ్చిన ఆ డబ్బు వల్ల నలుగురికి సహాయం చేయొచ్చు. ఆ చదువు వల్ల వచ్చిన డబ్బు వల్ల మీరు ఎందరికో సహాయం చేయొచ్చు, ఒకరికని కాదు, రకరకాలుగా సహాయం చేయొచ్చు. వాళ్ళ ఉన్నతికి కూడా పాటుపడవచ్చు. అట్లా చదువుకునే పేద పిల్లల్ని చదివేయచ్చు, వాళ్ళకి ఆ విద్య యొక్క విలువను నేర్పిస్తూ వాళ్ళని పైకి తేవచ్చు. ఇది నా అభిప్రాయం. తప్పనుకునే వాళ్ళకి తప్పనుకోవచ్చు, కానీ నా అభిప్రాయం అది. నేను అందుకనేండి ఇదే చదువుకోలేకపోయాను కాబట్టి నా కొడుకుని MDS దాకా చదివించానండి. పల్టీలు కొట్టి డబ్బులు లేకపోయినా చదివించాను. చదువుకునే వాళ్ళందరికీ మా ఆశ్రమంలో డబ్బులు కట్టానండి, 2 కట్టి పీజీ లెవెల్ దాకా చాలామందిని చదివించానండి. అందుకనే నేను చెప్తున్నాను, నేను చేసి చెప్తున్నాను మీకు, చేయకుండా చెప్పడం నేను చేసి చెప్తున్నాను. అలాగా చాలామంది చదివించే వాళ్ళు ఉంటారు, అటువంటి మహానుభావులకి అందరికీ నా జోహార్లు. చెప్పండి మేడం. నేను డ్యాన్స్ అండి చిన్నప్పుడు నేర్చుకుని మా అమ్మ ఫస్ట్ డ్యాన్స్ చెప్తానండి, నాకు చాలా ఇష్టం. దాని మీద ఉండేటువంటి ఎనలేని ఒక ఇష్టము, ప్రేమ, దాని మీద గౌరవం ఎన్నో నేను చెప్పలేనండి. డ్యాన్స్ అనేది నా ఊపిరి, చనిపోయేటప్పుడు కూడా లేచి. అయితే ఈ డ్యాన్స్ నేను 60 నుంచి నేర్చుకున్నాను అండి. 10 మా అమ్మ ఆపేస్తే, నువ్వు ఆపితే నేను నేర్చుకోలేనని 60 నుంచి నేర్చుకొని ఇప్పుడు ప్రోగ్రామ్ లెవెల్కి వచ్చాను. ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను అక్కడక్కడ. నేను BSc చదివానండి, మా అమ్మ ఆపేసింది. ఆడపిల్లలకి ఆ కాలంలో ఆడపిల్లలకంతా చదువు ఏం పడలేదు, మగపిల్లలు చదువుకుంటూ చాలని. మా బ్రదర్స్ అందరినీ డాక్టర్స్ చదివించిందండి, నన్ను మాత్రం డాక్టర్ కోర్స్ వచ్చినా నిలిపేసింది వద్దని.
డిగ్రీ చదువు చాలు వెళ్ళిపోమని. సో డిగ్రీ చదివిన తర్వాత మా వారు చదివించారు. నా హస్బెండ్ బీఈడి చదివి టీచర్గా నాకు చాలా ఇష్టం అంటే బీఈడి చేయించి సెలవులు వస్తాయమ్మా నీకు పిల్లలతో ఉండొచ్చు పిల్లలతో గడపచ్చని బీఈడి చేయించి నేను టీచర్గా సెటిల్ అయ్యి టీచర్గా రిటైర్ అయ్యానండి. అది చదువు వరకు. పాట కూడా మా అమ్మ చిన్నప్పుడు మానేస్తే నేను టీచర్గా ఉన్నప్పుడు ఈ పాట ఈ డాన్స్ రెండు ఉపయోగించి నా స్టూడెంట్స్కి నేను చాలా ప్రోగ్రాంలు చేయించేదానండి. నాకున్న కళని నా పిల్లల్లో చూసుకునేదాన్ని, నా పిల్లల్లో నా స్టూడెంట్స్లో చూసుకొని ఆనందించేదాన్ని. నా పిల్లవాడు నా స్టూడెంట్ చేస్తుంటే నాకు మహదానందము వినలేని ఆనందం పొందేదానండి. ఆ బిడ్డ చేస్తూ ఉంటే ఎవరి బిడ్డ అయితే ఏమండి చేసేటప్పుడు ఆనందించవచ్చు కదా. మీ స్టూడెంట్స్ అన్నా మీ బిడ్డల్లాగానే కదా. స్కూల్లో ఉన్నంత వరకు నాకు నా ఒక 150 మంది బిడ్డ, ఇంట్లో కన్న బిడ్డలు ఇద్దరైతే వాళ్ళందరూ నా బిడ్డల్లాగా చూసేదానండి. నేను పనిచేసిన అన్ని రోజులు అలాగా చేసేదాన్ని. తర్వాత మా ఆయన చనిపోయి, మా ఆయన ఇండియన్ ఆయిల్ ఆఫీసర్గా ఉండేరు, డివిజనల్ మేనేజర్గా చనిపోయినందుకు మా అమ్మ తీసుకొచ్చేసింది ఇక్కడికి. మా పిన్నిగారు డాక్టర్ రాజమ్మని ఉండేవాళ్ళు, ఆమె ఆశ్రమము ఫ్రీ స్కూల్ అన్నీ నడుపుతుండేవాళ్ళు ఆ కాలంలో. ఆ చనిపోయి ఒక 10 ఇయర్స్ అయింది. కానీ నన్ను తీసుకొచ్చిన తర్వాత అవన్నీ చూసుకుంటూ ఇక్కడ సెటిల్ అయిపోయి ఉన్నాను. నాకు స్పోర్ట్స్లో నేను స్కూల్ ఛాంపియన్ని కాలేజ్ ఛాంపియన్ అండి, అది కూడా వదలలేదన్నమాట. నాకు చాలా పిచ్చి స్పోర్ట్స్ అన్నీ. నా ఈవెంట్స్ వచ్చి 400, 800, 1500, 5K వాకండి. అందువల్ల నేను ఏం చేశానంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటు రిటైర్ అయిన తర్వాత వచ్చాను కాబట్టి ఎలాగా స్పెండ్ చేయాలన్న నా టైంని అనుకొని యోగా కూడా నేర్చుకున్నానండి. నేర్చుకొని ఈ రోజు గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే నేను స్పోర్ట్స్ కూడా వెళ్ళొచ్చు కదా అని గ్రౌండ్కి వెళ్ళి ఏసీ సూపర్ స్టేడియంకి వెళ్ళి రోజు 5 కిలోమీటర్స్ జాగింగ్ చేసేదానండి. అలాగా జాగింగ్లో తీసుకొని నేను 50+ నుంచి 55 అండి ఇక్కడికి వచ్చేటప్పుడు 55+ నుంచి స్పోర్ట్స్లో ఆడుతూ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారండి. అందుకని పట్టుదల అనేది ఉంటే, ఏజ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా, అది అడ్డు రాదు మీకు అంటుంటారు. నా ఆకాళ్ళప్పులమ్మా నేను చేయలేనమ్మా 65, 60 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ బ్రెయిన్ని వాళ్ళు ట్యూనప్ చేస్తున్నారండి. నేను చేయలేను, నేను చేయను, నాకు ఎంతే, నాకు 67 వచ్చినాయి కాబట్టి నేను చేయలేను, నా నువ్వే చేయలేనని నువ్వే నీ బ్రెయిన్కి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు అది పనిచేయదు కదా. అది కూడా చేయలేదని చెప్తుంది. నేను అక్కడ చెప్పనండి, నా బ్రెయిన్కి నేను ట్యూనింగ్ వేస్తా అంటే నువ్వు చేయగలుగుతావు, నువ్వు డ్యాన్స్ చేయగలుగుతావు, పాట పాడగలుగుతావు, పరిగెట్టగలుగుతావు, కమాన్ డూ ఇట్ అంటానండి. నన్ను నా బ్రెయిన్ని నేను కంట్రోల్ చేసుకునే పవర్ ఉందండి. నేను తల తిరిగి పడిపోతున్నా, పడవో లే అంటే లేస్తానండి. నిజంగా లేస్తానండి. నేను పడిపోయేదానికి నో, యు ఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్ డౌన్, యు ఆర్ నాట్ గోయింగ్ టు సకండ్ టు దిస్, కమాన్ గెటప్ వసుంధరా అని లేస్తానండి. అది బ్రెయిన్లో ఉందండి. బ్రెయిన్ను కంట్రోల్ చేసుకుంటుంటే ఈ యొక్క పెరాలసిస్ అంతా ఎందుకండి వచ్చేది. నీ బ్రెయిన్ని నువ్వు ట్యూనప్ చేసి నువ్వు దిగులు పడి వీడు చేయలే, వాడు చేయలే, అది చేయలే, అది లేదు, ఇది ఏమీ ఉండబలేదండి. సంతోషం ఉంటే ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం. నువ్వు ఎప్పుడైతే సంతోషం ఉండేవో, ఎంత కావాలండి ఈ పొట్టకు తినడానికి, అంత చాలు, అంత చిన్న ఇల్లు చాలు ఉండడానికి, ఎంతమందన్నా ఉండొచ్చు ఆ ఇంట్లో. నాకు లేదు, ఒక 100,000 రూపాయల 1 కోటి రూపాయలు ఉండేవాడు 2 కోట్లు లేదు అనుకుంటాడు, 2 ఉండేవాడు 10 అంటాడు, 10 అంటాడు 50, ఇలా పోతూనే ఉంటుంది. అంతం లేదు దానికి, అనంతం. సో మీరు ఫుల్ స్టాప్ పెట్టి సంతోషపడాలా, మీరు ఫుల్ స్టాప్ పెట్టి ఆనందపడాలా. నాకు 75 కూడా ఆనందంగా ఉన్నానండి. నేను డాన్స్ చేస్తా, పాటలు పాడతా. 75 వచ్చిందండి ఈరోజు బర్త్డే. మా నాగేశ్వరరావు రజనీ ఇంట్లో నా బర్త్డే సెలబ్రేట్ చేశారండి. వీళ్ళిద్దరు నా పిల్లల్లాగండి. ఇదిగో నా మనవాళ్ళిద్దరు ఇక్కడ ఉండాలి, ఎక్కడో ఉన్నారని నేను అనుకోనండి. నాకు కనిపించిన పిల్లలే నా మనవాళ్ళు, నా కూతురు అల్లుడు కొడుకు కోళ్ళు వీళ్ళే. ఎక్కడ ఆనందం దొరుకుతుందో వాళ్ళందరూ నీ ఫ్యామిలీ మెంబర్సే, వాళ్ళందరూ నీ వాళ్ళే, అంతే కదండి, వాళ్ళందరూ నీ వాళ్ళే. నువ్వు ఎప్పుడు ఆనందంగా వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళతో నువ్వు పంచుకున్నావు, నువ్వు కూడా ఆనందం ఉంటావు, వాళ్ళని హ్యాపీగా పెట్టావు, అదే నా అభిప్రాయం అండి. మేడం మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? నాకు తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, హిందీ, కన్నడం, మలయాళం. నేను యాక్చువల్లీ మా వారికి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, మొదటి టామిల్ వచ్చినా మెడ్రాస్లో చదివాను చిన్న బాల్యంలో, అందుకని మెడ్రాస్లో రీడ్ రైట్ అండ్ స్పీక్ నేర్చుకున్నాను. తెలుగు నా భాష కాబట్టి వచ్చు. ఇంగ్లీష్లో అంటే ఫస్ట్లో ఎస్ఎల్సి దాకా అదిరి చచ్చేదానండి నేను. అమ్మో ఇంగ్లీష్లో మాట్లాడితే నవ్వుతారేమో, ఓ మనం తప్పులు మాట్లాడతాం, ఎందుకంటే నేను తెలుగు మీడియంలో చదివానండి. నన్నుగా నేను మెల్లగా భయపడ్డం ఎందుకు, మాట్లాడుతుంటే వచ్చేస్తుంది, భయపడ్డం ఎందుకు, మాట్లాడుతుంటే వచ్చేస్తుంది అనుకోని ఇప్పుడు చెప్పాను చూడండి, బ్రెయిన్ ట్యూన్ చెప్పండి, అలా చేసుకొని మాట్లాడుకుంటే తప్పులు పోయినా కూడా వాళ్ళు కరెక్ట్ చేసింది
సిగ్గుపడకుండా కరెక్ట్ చేసుకున్నాను, అలాగే ఇంప్రూవ్ చేసేసుకున్నాను. ఫ్లూయెంట్గా మాట్లాడగలిగితే స్పీచ్ ఇవ్వగలిగిన కన్నడ మేము కర్ణాటకలో ఉండేవాడిని, మ్యాంగ్లూరులో అక్కడ నేర్చుకున్నాం. కన్నడ కూడా చదవగలిగినండి. హిందీ అయితే మాకు లాంగ్వేజ్ ఒకటి ఉంది కాబట్టి, నిజామాబాద్ హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి హిందీలో మాట్లాడి హిందీ నేర్చుకున్నాం. మా పాప బాబు వచ్చి అదేనండి, మా బాబు చదువుకున్నప్పుడు నేను చదవలేకపోయాను డాక్టర్ అని మా బాబుని ఎంకరేజ్ చేసండి, తను చదువుతాడు మా బాబు. సో మా బాబును బీడిఎస్ ఎండిఎస్ చేయించానండి. కొంచెం డబ్బులకి ఇబ్బంది ఉన్నా రకరకాల చీరలు అమ్మాను, వేరే ఏది చేశాను, డబ్బుల కోసం అన్ని ట్యూషన్స్ చెప్పాను. వాడిని ఎండిఎస్ ఈరోజు ఎండిఎస్ చేసి గల్ఫ్లో ఉన్నాడండి, షార్జాలో ఉన్నాడు మా బాబు. మా బాబు కోడలు వాళ్ళ అబ్బాయి వచ్చి ఎంబీబీఎస్ చేస్తున్నాడు, వాళ్ళ పాప ఇంటర్ అయిపోయి యానిమేషన్ కోర్స్ చేస్తుంది. మా పాప అల్లుడు అమెరికాలో ఉంటారండి, ఆమె మ్యాథమెటిక్స్ చేస్తాను అంటే వాళ్ళు ఇష్టపడి చేసిన కోర్సునే చేయించాను, నేను కోర్స్ చేయలేదు. మా బాబు బీడిఎస్ ఎండిఎస్ చేస్తానని కూడా చేయించాను, ఈమె మ్యాథమెటిక్స్ చేస్తుంది కాబట్టి ఈమె చేయించండి. అమెరికాలో మ్యాథమెటిక్స్ టీచర్ ఉందండి మా పాప. వాళ్ళ కొడుకుకి 3MNA కంపెనీలో ఉద్యోగం వచ్చేసింది, వాడికి 21 ఉద్యోగం వచ్చేసింది. పాప ఇంటర్, ఆ పాప ఇద్దరు బాగా చదువుకుంటారు. ది గివ్ అన్ ఇంపార్టెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండి. అమెరికాలో మీరు చాలా ప్రోగ్రామ్స్ చేశారు. అమెరికాలో కూడా అక్కడ DFW మహాలక్ష్మి టెంపుల్ అని ఉండండి, అక్కడ చేశాను చాలాసార్లు. ఎవ్రీ ఇయర్ నాకు ఆటోమేటిక్గా వాళ్ళు పిలిచి చేయించుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఆ టెంపుల్ 18 ఇయర్స్ హిస్టరీలో ఒక 70 ఏళ్ళ పైబడ్డా చేసింది ఒక్కటే నేనే. అంటే కొంచెం పిచ్చిదాన్ అనుకోవచ్చు ఏమనుకోవచ్చు, 70 ఏళ్ళకి ఎవరు డ్యాన్స్ నేర్చుకోరండి, నాకు నా ఇష్టం నన్ను నేర్చుకునే గట్టి చేసింది అంతేగాని ఎవరు చేయలేరండి. టౌన్ హాల్లో ఇక్కడ లోకల్గా టౌన్ హాల్లో ఇస్తుంటారు, మా కృష్ణ మందిరంలో, తర్వాత రాజరాజేశ్వరం గుడిలో, కోవిడ్లో, ప్రతి చోట ఇస్తారండి. పిలిస్తే చాలు నేను పోయి ప్రోగ్రామ్ ఇస్తాను. నేను దగ్గర ఒక 60-70 ప్రోగ్రామ్స్ ఇచ్చి ఉంటాను. నేను 60 ఏళ్ళ నుంచి నేర్చుకొని ఇచ్చిన ప్రోగ్రాములండి ఇవి. అంతకుముందు ఉన్న నా నాలెడ్జ్తో నా స్కూల్ పిల్లలకి నేర్పించేదాన్ని, నా స్టూడెంట్స్కి అన్నీ నేర్పించేదాన్ని అనమాట. ఎలా చేయాలి, ప్రతి క్లాస్ వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు సజెషన్ తీసుకొని, వాళ్ళ పాటకి కోరియోగ్రఫీ ఎట్లా చేస్తే బాగుంటుందని. లయన్స్ క్లబ్లో మెంబర్స్ ఉండి 35 ఏళ్ళు, లయన్స్ క్లబ్లో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చేదాన్ని. ఇంటర్ స్కూల్ టీచర్స్ కాంపిటీషన్లో వెళ్ళేవాళ్ళు, చాలా ప్రైజ్లు వచ్చాయండి. ప్రైజులు అదే ఉంది కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీనెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గాత్ర సంగీతం మేడం, గాత్ర సంగీతం మా అమ్మ అలౌ చేసిందండి. పాటలే కదా, అక్కడ పోయి కూర్చొని పాడవచ్చు. ఈ స్పోర్ట్స్ అంతా అంటే ఆ గ్రౌండ్లోకి వెళ్ళి పరిగెత్తాలా ఆ స్టేజ్లో వద్దనేసింది, అక్కడ స్టాప్ చేసేసింది మా అమ్మ. స్పోర్ట్స్కే అలౌ చేసేది కాదు, ఆమెకు చెప్పకుండా వెళ్ళిపోయేదాన్ని కాలేజీలో అంతా చెప్పకుండా వెళ్ళిపోయి. నేను ఛాంపియన్ అండి కాలేజ్, డీకే కాలేజ్ ఛాంపియన్ని. ఈ మధ్య అలూమిని చేశారండి, ఓల్డ్ స్టూడెంట్స్ని పిలిస్తే దానిలో కూడా ప్రోగ్రామ్ ఇచ్చాను. 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీలో ఇచ్చాను, లాస్ట్ DKW కాలేజీలో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. మేడం ఇంటర్నేషనల్లో మీరు ఎన్ని మెడల్స్ సాధించారు? ఇంటర్నేషనల్ లెవెల్లో నాకు 10 మెడల్స్ వచ్చింటుంది. దగ్గర మేము మలేషియా పోయాం, సింగపూర్ పోయాం, తర్వాత శ్రీలంక పోయాం. అథ్లెటిక్స్ మేడం? అథ్లెటిక్సే నాది, అథ్లెటిక్సే. మరాథాన్ పరిగెత్తాను, క్యాష్ అవార్డు కూడా గెలుచుకున్నాం మరాథాన్లో. నెల్లూరు మరాథాన్ పెట్టాను, నాకు ఒక 8000 వచ్చిందండి. సెకండ్ ప్రైజ్ అది, 10000 ఫస్ట్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చి 6000. నేను అది అంటే 45+ గ్రూప్లో పరిగెత్తానండి. ఆల్ 45 ఉంటే నాకు ఎట్లా సెకండ్ కొట్టగలిగాను అంటే, రోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఏదన్నా వస్తుందండి. యోగా కూడా చేస్తాను, మార్నింగ్ రోజు యోగా చేస్తాను, యోగా చేస్తాను, 5 కిలోమీటర్స్ వాక్ చేస్తాను, తర్వాత నా పనులు చేసుకుంటాను, టైంకి పాటలు పాడుకుంటాను, టైంకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటాను, టైంకి వేరే వాళ్ళ పనులకు కూడా కేటాయిస్తాను వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికని. తర్వాత రామకోట రాసుకుంటాను శుభ్రంగా. ఇంక ఏ విధంగా మనం లైఫ్లో ఈ ఇచ్చిన దేవుడు ఇచ్చిన టైంని 24 గంటలు నిద్ర కాకుండా మిగతా టైంని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచిస్తుంటానండి నేను. ఈ టైం మళ్ళీ దొరకదు కదా, వెళ్ళిపోయిన పోయిన టైము, అందుకని నేను అది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాను. నాకైతే టైం ఉండదండి, నేను టీవీ దగ్గర కూర్చోను అనవసరంగా. ఆ పిచ్చి సీరియల్స్ అసలు చూడను నేను. పిచ్చి సీరియల్స్ అని ఎందుకన్నా అంటే, ఐమ్ సారీ టు సే, ఆ సీరియల్స్ ఎత్తిన కోపం రావచ్చు కానీ దానిలో ఏముండదండి. ఒక బ్యాడ్ విలన్ క్యారెక్టర్, ఒక గొప్ప క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ తిడుతూ ఉంటుంది, గొప్ప క్యారెక్టర్ సకం అవుతుంటుంది, తర్వాత లాస్ట్లో అది అంతం
చేయాలంటే ఆరేళ్ళలో పదేళ్ళలో పడుతుందండి, దాన్ని సాగిస్తూనే ఉంటారు వాళ్ళు. అందుకని నేను చూడనండి, నాకు డ్యాన్స్లో ఒక డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకున్న ఆనందం, ఒక పాట పాడుకున్న ఆనందం దేనిలో కూడా రాదండి. ఒకరికి హెల్ప్ చేస్తే అంతకన్నా ఆనందం ఉంది. ఎవరికైనా హెల్ప్ చేసి ఇచ్చినప్పుడు తృప్తిగా ఉంటుంది. పోనీలే ఈ జీవితంలో మనకు ఆ మనిషికి హెల్ప్ చేయగలిగా అన్న తృప్తితో హాయిగా నిద్రపోతుంది. మేడం మీరు సేవా కార్యక్రమాలు అవి కూడా చేస్తున్నారు? అవునండి, మాకు ఒక హోమ్ ఉండేది, అదే పిన్నిగా డాక్టర్ రాజమ్మ స్థాపించిన ఒక స్కూలు 83 నుంచి జరుపుతుండేము, 1983 నుంచి రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ బట్ అన్ఎయిడెడ్. ఏమీ మా డబ్బులు పెట్టుకొని మేము మధ్యాహ్నం అన్నం పెట్టేవాళ్ళం, జరిపేవాళ్ళం. అలాగ ఆమె ఒక 11 ఏళ్ళైంది చనిపోయి నేను జరుపుతూ ఉన్నాను. ఆ స్కూల్లో పిల్లలకి బుక్స్ అన్నీ ఫ్రీ అండి, ప్రతిదీ ఫ్రీ వాళ్ళకి. ఆ స్కూల్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నా అండి, 38 ఏళ్ళ నుంచి జరుపుతున్నాం ఈ స్కూల్ని. అది కాకుండా హోమ్ ఉండేది, హోమ్లో పిల్లలకి హైయర్ స్టడీస్కి వాళ్ళకి ఎవరు అమ్మ నాన్న లేని వాళ్ళకి ఎవరు పూనుకోని వాళ్ళకి నేను చూసి అబ్బాయిని ఎదుర్కొని నేనే అన్నీ చేసి వాళ్ళకి డ్రెస్సులతో కూడా సమకూర్చి పెళ్లి చేశానండి. 18 పెళ్ళిళ్ళు చేసామండి. ఆ తృప్తి దేనిలో రాదండి, ఎంత డబ్బున్నా రాదు, ఇంత తిండి తిన్నా రాదు. ఒక్కరికి హెల్ప్ చేసి వచ్చి ఆ అమ్మాయి మొహంలో చిరునవ్వు చూసామనుకోండి చాలా సంతోషం ఇస్తుందండి, చాలా చాలా సంతోషం. ఇలాగ పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు ఇన్మేట్స్ అందరూ నన్ను పలకరిస్తుంటారు, ఫోన్లో పిలుస్తుంటారు, మాట్లాడుతుంటారు, బిడ్డలతో వచ్చి చూసుకుంటుంటారండి. అప్పుడు చూసుకుంటుంటారు ఎలాగైనా ఈ 75 ఏళ్ళలో ఏమి సాధించేవని వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు ఆనందమే. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకునే రోజున చదువుకున్నా, తర్వాత పెళ్ళి చేసుకుంటున్నా, బిడ్డలు పుట్టారు, బిడ్డలు కంటాం, వాళ్ళని పైకి తెచ్చేది మొదటి డ్యూటీ. ఫ్యామిలీ ఇస్ ఇంపార్టెంట్ ఫస్ట్, సో హస్బెండ్ ఫ్యామిలీ. పిల్లలు ఎప్పుడైతే ఎక్కడో చెగిరిపోయారో వాళ్ళని గురించి నేను పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళు పైకి రావాలా. ఎంతసేపు మనం చెట్టెక్కిస్తామండి, ఆ పైదాకా ఎక్కేదాకా మీరు హెల్ప్ చేయాలి, అందరూ కూర్చొని వెనకాలబడి వాడే రావాలా, వాళ్ళే రావాలా, వాళ్ళే ప్లానప్ చేసుకోవాలి వాళ్ళ లైఫ్, మీరు కాదు. అది నా అభిప్రాయం. ఇంకేంటంటే ఈ కరోనా పీరియడ్లో కూడా చాలా చోట్ల ఒక 1000 ఫ్యామిలీస్ పైన ఒక 5 కేజీస్ రైస్, ఒక 200 రూపీస్ వెజిటబుల్స్ అట్లా పంచానండి. చాలా అది స్వర్ణదీప్ ఇక్కడ వికలాంగులు ఇది ఒకటి ఉంది, అక్కడ కూడా రైస్ అవి పంచుకుంటాను. చాలా కార్యక్రమాలు, ఇది అవగాహన కార్యక్రమాలు. మంచి మాస్క్ వాడుకుంటాను, లేకపోతే శానిటైజర్స్ వేసుకుంటాను, వేసుకొని వాళ్ళకి కొన్ని చచ్చిలో పెట్టుకొని ఇవ్వడం అలాంటివన్నీ చాలా చేస్తుంటాను. ఇంకేమన్నా మీరు అంటే యువతకి కానివ్వండి, మీరు ఇంకేమన్నా సాధించాలన్నది అంతా సాధించేశారు. ఒకటి నాకు సంగతి నేనేమి చెప్తాను అండి, ఒకటి మీరు ఏదన్నా అనుకున్నప్పుడు, ఒక ఎయిమ్ పెట్టుకున్నప్పుడు, ఏ గురి ఇప్పుడు అర్జునుడు అండి, దాన్ని కొట్టాలంటే ఆ ద్రోణాచార్యులు ఎక్కడ కొడతావయ్యా, నాకు అది తప్ప ఏది కనిపించలేదని చెప్పాడు అర్జునుడు. అందుకని అంత గొప్పవాడయ్యాడు. అది తప్ప నాకు ఆ పిట్ట తప్ప దాని ముక్కు తప్ప కనిపించలేదంటున్న అక్కడ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎయిమ్, ఎయిమ్ అనేది ఉంటే కూడా దాన్ని సాధించడానికి పలు పలు విధాలుగా ప్రయత్నాలు జరపాలా, ప్రయత్నం జరిపి అది సాధించేదాకా ప్రయత్నం జరుపుతూనే ఉండాలి. అది దొరకలేదని వదిలేయకూడదు. అది అలాగే డ్యాన్స్ కూడా అండి, కొంచెం చేస్తే కాళ్ళు నొప్పులు, కొంచెం చేస్తే అలసట చెమటండి, వదిలేస్తే వస్తుందా? పట్టుకొని పీడిచ్చి దాన్ని ఎలాగో సాధిస్తే వస్తుందండి. నా వయసుకి నేను చేయడం అంటే నేను సాధించేది నేర్చుకుంటున్నా. అలాగే యువతకు నేను ఇచ్చేది ఏంటంటే, ఏది కానీ ఒక ఏం పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు మా కాలంలో అలాగా కాకుండా మీకు గ్యాడ్జెట్స్ ఉన్నాయి, కంప్యూటర్ ఉంది, పలు పలు విధాల మీడియా ఉంది, ఇవన్నీ సద్వినియోగం చేసుకుని, దుర్వినియోగం కాదు. కొందరు దుర్వినియోగం చేస్తారు, ఏయో చూసుకుంటారు, అది కాదు. సద్వినియోగం చేసుకుని చాలా చాలా హెడ్స్కి వెళ్ళాలని గొప్పవాళ్ళు కావాలని ప్రతి ఒక్కరూ నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం, మీరు మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించి ఒక మంచి చక్కని సందేశం ఇచ్చారు, మంచి మాటలు చెప్పారు. చాలా మాకు ఎంతో హ్యాపీగా ఉంది.